నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బాటలో ఎలా నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, చాలామందికి ఇంట్లో డబ్బు నిలబడట్లేదు అంటే ఆ పూజ చేసుకోండి, ఈ పూజ చేసుకోండి అని చెప్పి మనం చెప్తూనే ఉన్నాం, బాగానే ఉంది. కానీ మరి ఇంట్లో ఈ వస్తువులు ఉండటం ద్వారా మనకి ఎప్పుడైనా ధన నష్టం జరుగుతుంది అని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించామా? ఎవరం ఆలోచించాం. ఏంటంటే మనం పొద్దున్న లేస్తున్నాం, మేము దైవారాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినప్పుడు కూడా మాకు డబ్బు నిలబట్టలేదు అండి అని చెప్పి అనుకుంటాం. మరి ఇంట్లో వస్తువుల గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? లేదు. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే, మనకి ఏమి ఉండటం ద్వారా, మన ఇంట్లో ఏమి ఉండటం ద్వారా అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండదో తెలుసుకుందాం. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలో తెలుసుకున్నప్పుడు ఏ వస్తువులు కటాక్షం అందించడానికి అమ్మ అనుగ్రహం అందిస్తుందేమో, కానీ మీరే ఇంట్లో పెట్టుకున్న వస్తువులతో ఆటంకం మీకు ఏర్పడుతుందేమో. అందుకనే ఈరోజు ఈ యొక్క చిన్న వీడియోలో ఏ వస్తువులు మనకి ఇంట్లో ఉండాలి, మన ఇల్లు ఎలా మనకి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే అమ్మవారు రాదు తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్క శ్రద్ధగా వినండి, పాటించండి, తప్పకుండా ఆ యొక్క అమ్మవారి పూర్తి కటాక్షం మీకు లభించాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీ జాతకంలో పంచమ భాగ్య అష్టమ స్థానాలలో రాహు ఉన్నాడు అంటే మీరు ఇంట్లో మనీ ప్లాంట్ అనేది పెట్టకూడదు. మనీ ప్లాంట్ చాలామందికి మాకేంటండి ధనలాభం కలగటానికే కదండి మనీ ప్లాంట్ పెట్టుకుంటామని కూడా అనుకుంటుండొచ్చు. కానీ ఈ స్థితి మీకు జాతకంలో నేను చెప్పాను కదా, ఏది పంచమ భాగ్య అష్టమ స్థానాలలో ఎప్పుడైతే రాహు ఉంటాడో అలాంటి వారు ఎవరు కూడా ఇంట్లో మనీ ప్లాంట్ అనేది పెట్టుకోకూడదు, అమ్మవారి అనుగ్రహం అనేది మీకు లభించదు. దాంతోపాటు టెరెస్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచాలి. ఎవరి పేరైతే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో కానివ్వండి, లేదా ఆశ్లేష నక్షత్రంలో కానివ్వండి, లేదా జ్యేష్ఠ నక్షత్రంలో కానివ్వండి, లేదా అశ్విని నక్షత్రంలో, ఈ పేర్లలో వస్తున్న వాళ్ళ దాంట్లో పైన ఎప్పుడు కూడా చెక్కలు వేయటము అలాంటివి కానీ ఎప్పుడు చేయకూడదు. ఇంట్లో అనేది డబ్బు ఎప్పటికీ నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చిన 10 రూపాయలు అయితే 15 రూపాయలు ఖర్చు ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు చాలామంది ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటుంటాం, ఏదో మనం షోకేజ్లో బొమ్మలు, కృష్ణుడు బొమ్మలు, రామచిలుక బొమ్మలు ఇలాంటి కొన్ని పెడుతుంటాం. దాంట్లో మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్టయితే కింద హాలోగా ఉంటాయి, అంటే కింద ఓపెన్గా ఉండి మధ్యలో మొత్తం ఖాళీగా ఉంటాయి. అలా ఉండటం ద్వారా ఏంటంటే ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా డబ్బు నిలబడదు. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి అమ్మవారి కటాక్షం లభించాలి అంటే ఈ వస్తువులు ఉన్నప్పుడు అమ్మకి నచ్చినప్పుడు ఎలా వస్తుందండి అమ్మవారి ఇంట్లోకి? కాబట్టి ఈ వస్తువులు మ్యాక్సిమం ఇంట్లో లేకుండా మీరు జాగ్రత్త పడితే తప్పకుండా అమ్మ కటాక్షం పూర్తిగా మీకు లభిస్తుంది. ఏంటంటిది, ఫస్ట్ అయితే టెరెస్ క్లీన్గా ఉంచుకోవాలి, అలాగే మనం మనీ ప్లాంట్ రాహుస్థితి పంచమ భాగ్య అష్టమ స్థానం ఉన్నప్పుడు మనీ ప్లాంట్ పెట్టుకోకూడదు, హాలో ఐటమ్స్ ఇంట్లో ఎప్పుడు పెట్టకూడదు, నడవని వాచ్లు కూడా ఇంట్లో ఉన్నాయంటే ఇమీడియట్లీ తీసి పనికొస్తేనేమో వాచ్లో సెల్ వేపించి పెట్టండి, లేదు అనుకుంటే తీసుకెళ్ళి పడేయండి. కానీ ఈ వస్తువులు మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోకండి, ఎందుకంటే ధనం అనేది ఎప్పటికీ నిలబడదు. కాబట్టి చిన్నపాటి పరిహారం చేయండి, తప్పకుండా పూర్తి లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన భవిష్యక్రియ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అతి శీఘ్రంగా మీకు చేరుతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేయండి, ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం పొందాలి అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.